హలో వాళ్ళందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవ్య. మీరు చూస్తున్న లాస్ట్ సేవ్ హంతింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఏమైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వీడియో కూడా మొత్తం ఎక్కడ ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఒక లైక్ కూడా ఇచ్చారనుకోండి కొంచెం వేరే వాళ్ళు కూడా రికమెండెడ్ అవుతుంది. సో ఇక్కడ మార్నింగ్ అయితే ఇంకా డీటాక్స్ డ్రింక్ కింద నేను ఇది ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టాను మీకు. చూడకపోతే ప్రీవియస్ వీడియోలో చూడండి, అదైతే ఇంకా తాగేశాను. దాని తర్వాత ఇంకా టిఫిన్కి వచ్చేసి ఈరోజు ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఐ థింక్ మంచి ఫర్మేట్ అయ్యింది మార్నింగ్ చూసేసరికి. ఇంక ఇందులో అయితే నేను రాగి పిండి కూడా కలిపాను కదా ముందు రోజు, అయితే ఇంకా హెల్దీ కోసం అనేసి ఇక్కడ క్యారెట్ గ్రేట్ చేసి అయితే వేయిస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళకి ఎట్లా అంటే ఇడ్లీలు తెల్లగా మల్లె పువ్వులాగా ఇట్లా ఉండాలన్నమాట. నాకేమో అసలు నిజంగా ఇట్లా వైట్గా కనిపించకుండా ఏమో నాకు ఉండాలి. సో అందరూ నాలాగానే ఉండాలి అని అనుకోవద్దు కదా. సో పిల్లలంటే తింటారులేండి. ఇప్పుడు అవి వైట్గా ఉన్నవేమో ఒక నాలుగైతే తింటారు, ఇవి ఒక మూడు కూడా తినరు, రెండే తింటారు. మా హస్బెండ్ ఎందుకు అసలు అటువంటి జోలి కూడా పోడు, అట్లుంటుంది. ఇంకా దాని తర్వాత వాటర్ అయితే తాగాను 1 లీటరు. ఇంకా ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అయితే చేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసాను. ఇంట్లో అందరికీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇంక అందరినీ దృష్టిలో పెట్టుకొని చేయాలి కదా. ఇంక ఇట్లయితే చేసేసాను. అదే మామూలు ఇడ్లీ చేస్తే ఎట్లా అంటే మొత్తం ఒక 2 వాయలైనా అయిపోతాయి, మాకు అంత ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇవి ఇట్లా చేశాను కాబట్టి 1 వాయ కూడా అయిపోలేదు. మా హస్బెండ్ అయితే ఒక్కటే అంటే ఒక్కటే తిన్నారు. ఇంకేం చేస్తాం, కొందరిని మార్చలేము. ఇంకా అది అంటే అందరు నాలాగా ఉండాలని అనుకోను నేను, బట్ నా వల్ల అయ్యేంతగా నేను హెల్దీగా చేయాలని అనుకుంటాను. బట్ మా ఇంట్లో వాళ్ళేమో అట్లా ఇష్టం పడరనమాట. ఇంకక్కడైతే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పిల్లలకి ఆరోజు హాలిడే అనమాట, ఏదో బంద్ అని చెప్తే ఇంకా స్కూల్కి హాలిడే ఇచ్చారు. అయితే వాటర్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. అయితే అన్ని రోగాలకి ఒకటే మందు అని అన్నాను కానీ యాక్చువల్లీ మందని కాదు, కానీ ప్రికాషన్స్ అనమాట. వాటర్ ఎంత తాగితే అంత మంచిది. ఓన్లీ వాటర్ వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చాలామందికి తెలియదు. వాటర్ అసలు తీసుకోరు కూడా. ఎన్నిటికి యూజ్ అయితే అంటే వాటర్ అసలు అంటే మనకు అందులో ఏం కనిపించదు. అంటే లైక్ ఇప్పుడు మనకి కూరగాయలలో ఇట్లా పీచు పదార్థాలు ఇట్లా ఉంటాయో, ఇందులో చెప్పడానికి పెద్దగా ఏం ఉండదు. కానీ మినరల్స్ అయితే ఉంటాయి, అవి మన బాడీని మంచిగా ఇట్లా గ్లో ఉండేటట్టుగా చేస్తాయి. మన ఫేస్ని కానివ్వండి, ఇట్లా మన హెయిర్ ఫాల్ కూడా తగ్గడానికి చాలా యూజ్ అవుతాయి వాటర్. ఓన్లీ ఒక వాటర్ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈవెన్ ఫేస్కి అయితే బాగా యూజ్ అవుతాయండి, ఎందుకంటే మంచిగా ఫేస్ అనేది గ్లో ఉంటుంది మనం వాటర్ తీసుకోవడం వల్ల. మన బాడీలో అయితే డ్యామేజ్ అయితే మన ఫేస్ మీదనే తెలుస్తుంది, అంటే మనకి ఏం లోపం ఉంది, అంటే ఏ రోగం ఉంది అనేసి నిజంగా. అందుకని వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకోవడం వల్ల ఆ ఫేస్లో మొటిమలు కానివ్వండి, ఇంకా చిన్న చిన్న కురుపులా ఉంటాయి, అట్లాంటివి అయితే అస్సలు కావనమాట. నిజంగా నాకైతే డైలీ 3 లీటర్స్ వాటర్ తాగితే ఏదో వెల్తీగా అనిపిస్తుంది నాకు. అంటే ఏదో లేదు అన్నట్టుగా, అసలు ఏదో మిస్ అయిన అన్నట్టుగా అనిపిస్తుంది. నా ఫేస్లో అయితే ఒక మొటిమ కాదు కదా, ఒక చిన్న కురుపు లాంటిది కూడా ఉండదు. నేను అంత వాటర్ తీసుకున్నాను. సో ఇంక ఇక్కడ అయితే కొత్తిమీర కాడలు కూడా వేస్తున్నాను చట్నీకి. అయితే చాలామంది కొత్తిమీర కాడలు తెంపి బయట వాడేస్తారు, బట్ నేను లేతగా ఉన్నవేమో కొత్తిమీర తీసి పెట్టుకుంటాను. అండ్ అంతా మీద ఉంటాయి చూడండి మొదలు, అవి మనం కర్రీలో వేసుకోవడానికి పాసిబుల్ అవ్వదు. అంటే కొంచెం లావుగా ఉండడం వల్ల అంత ఇష్టపడరు కదా. సో వాటిని నేనైతే ఇట్లా సపరేట్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడైనా చట్నీ చేసుకున్నప్పుడు అందులో వేసుకుంటాను అనమాట. ఇక్కడ నేను ఇడ్లీలే తింటున్నాను నేను కూడా ఈరోజు. అయితే 4 గింజలు తీసుకున్నాను. అంటే ఆ రోజు కొంచెం వర్క్ ఎక్కువడం వల్ల ఆకలి బాగా వేసింది. కొంచెం ఎందుకు కళ్ళు తిన్నట్టు కూడా అనిపించింది నాకు, ఎందుకనే కొంచెం కడుపు నిన్న తిందాము అనేసి ఇంకా 4 అయితే పెట్టుకున్నాను. కానీ నిజంగా నేను తిన్నది 3, తినాలనిపించలేదు 4 కూడా. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత పిల్లలు కూడా తినిపించిన తర్వాత ఇంకా ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే 2 బ్లౌజులు అయితే స్టిచ్ చేయాలి, అర్జెంట్ అని చెప్పారు. అయితే దాదాపు నేను ఎవరి కుట్టను ఇంట్లో వరకే, కానీ వాళ్ళు కస్టమర్ ఒకరు అంటే అర్జెంటు కావాలి నార్మల్గానే కుట్టివ్వని అంటే ఇంక ఇక్కడైతే కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఆల్రెడీ 1 బ్లౌజు కటింగ్ అయితే చేశాను. ఇంకా దాన్నే ఇంకా మళ్ళీ కొలతలు పెట్టుకోవడం ఎందుకనేసి దాన్నే ఇంక ఇట్లా పెట్టుకొని ఇంకా 2 బ్లౌజులు అయితే కట్ చేయాలి. ఒకటి లైనింగ్ లేదు. నాకు కటింగ్కి చాలా టైం తీసుకుంటుంది.
ఆల్మోస్ట్ నేను కటింగ్ చేసిన దాంట్లో ఒక రెండు బ్లౌజులు అయితే ఈజీగా కుట్టేస్తాను. బ్లౌజ్ మాత్రం నేను లైనింగ్ అయినా వితౌట్ లైనింగ్ అయినా కూడా ఒక 20 నిమిషాల్లో అయితే కుట్టేస్తాను నేను. కానీ ఈ కటింగ్ మాత్రం నాకు ఒక 1 అవర్ అయినా తీసుకుంటుంది. అంటే నేను మెజర్మెంట్స్తో తీసుకున్నా, కొందరేమో ఆది బ్లౌజ్తో తీసుకుంటారు, బట్ నాకైతే మెజర్మెంట్సే బాగా అలవాటు అయింది. ఇంకా నేను మెజర్మెంట్స్ ఒకటే తీసుకుంటాను అనమాట. అందుకే నేను అవన్నీ ఇంకా డ్రా చేసుకోవడం అంతా కూడా చాలా టైం పడుతుంది నాకు. స్టిచ్చింగ్ మాత్రం తొందరనే అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే నాకు ఏమైనా బ్లౌజ్ కుట్టమని ఇస్తే నేను వాళ్ళు ఇచ్చిన రోజే కుట్టేస్తాను, ఎందుకంటే నాకు ఏదైనా వర్క్ పెండింగ్ ఉంటే అస్సలు నచ్చదు. అందుకనే వాళ్ళు ఇచ్చిన వెంటనే ఇంకా ఒక్క రోజులనే కంప్లీట్ అయ్యేటట్టు కట్ చేసుకుని ఆ రోజు కుట్టేస్తారు. అండ్ పంపకం కూడా ఆ రోజే అయిపోతుంది. అంటే డబుల్ బ్లౌజ్కి అంటే లైనింగ్ వేసే వాటికి పంపకం అంత అవసరం ఉండదు, కానీ ఇట్లా సింగిల్ బ్లౌజ్లకు అయితే ఖచ్చితంగా పంపకం అయితే వేయాలి. ఇంక ఇక్కడైతే కటింగ్ అయితే అవుతుంది. ఒక్కదాన్నే తీసుకున్నాను, ఆల్రెడీ ఇది కట్ చేసి పెట్టాను ఒకటి, దాన్నే మళ్ళీ ఇంకా అచ్చులాగా వేసి ఇంకా కట్ చేస్తున్నాను. అండ్ మీలో ఎంతమందికి టైలరింగ్ ఇట్లా కుట్టడం అంటే ఇంట్రెస్ట్ చెప్పండి. యాక్చువల్ నాకు అంతగా ఇష్టం లేదు, బట్ నేర్చుకున్నాను కాబట్టి ఇంకా అప్పుడప్పుడు కుడితే ఉంటే మర్చిపోకుండా ఉంటుంది కదా అనేసి ఇట్లా కుడుతున్నాను. తప్పితే నాకు అసలు అంత అంటే ఇది నా ఏమంటారు ఒక గోల్ కానివ్వండి, లేకపోతే ఇదే నా పని అని అనుకోను. నేను ఇంకా చేయాల్సింది వేరే ఉంది, కానీ ఆ టైం వచ్చినప్పుడు మీకు కూడా చెప్తాను. ఇంక ఇదేంటంటే నేర్చుకోవాలి, ప్రతి ఒక్క పని రావాలి అన్నట్టుగా నేను నేర్చుకున్నాను. ఇది అంతే తప్పించి ఇంక ఇదే నా పనిగా అయితే పెట్టుకోలేదు. సో ఇంకా రెగ్యులర్గా కుడితేనేమో తొందరగా చేయాలనేది మంచి తిరిగేదేమో, బట్ నేను అందుకే నాకు ఇట్లా టైం పడుతుంది. సో ఇంకా అది బ్లౌజ్ తోటి మెజర్మెంట్ తీసుకొని కటింగ్ చేసే అంత నాకైతే ఇంకా అనుభవం అయితే రాలేదు. జస్ట్ ఇట్లా మెజర్మెంట్సే, జస్ట్ ఒక నెంబర్ చెప్తే దాన్ని బట్టే నేను ఇంకా డ్రా చేసుకొని కట్ చేస్తూ ఉంటాను. కానీ కటింగ్ చాలా టైం పడుతుంది, కుట్టడం మాత్రం అసలు ఎంత హాయిగా అయిపోతుంది. కుట్టడం చాలా ఈజీగా అయిపోతుంది నాకు. 15 మినిట్స్లో అంటే మరి లేవకుండా కూర్చొని కుట్టాలంటే ఒక 15 మినిట్స్ సరిపోతుంది అండి. ఇంకా డ్రెస్సెస్ అంటే ఇట్లా మన పంజాబీ డ్రెస్సెస్ అవి కూడా ఇంకా ట్రై చేయాలి. బట్ దాదాపు నేను టాప్స్ అవన్నీ బయటనే కొనుక్కుంటాను. అంటే ఈ మెటీరియల్ తీసుకొని కుట్టుకోవడం అనేది చాలా తక్కువ. ఇంకా అవి మామూలుగానే కుట్టచ్చు. అయితే ఏది కుట్టినా నాకు బేసిక్ అనమాట. అంటే ఇంకా పెద్దగా అయితే డిజైన్స్ అయితే ఏం రావు. ఇంకా బ్లౌజ్లో వస్తే నాకు ఎట్లా అంటే పఫ్ స్లీవ్ ఇట్లాంటివి కూడా వచ్చు, బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నాకు అట్లాంటి కస్టమర్స్ కూడా ఎవరు ఇవ్వలేదు. ఒకరిద్దరు ఇచ్చారు, మీకు ఇంతకుముందు కూడా చూపించాను నేను బ్లౌజ్ అది స్టిచ్ చేయడం కటింగ్ అనేది. ఇంకా వెనకాల బ్యాగ్ మన బోట్ నెక్ అండ్ డ్రాప్ కూడా పెట్టుకుంటారు, అది కూడా వచ్చు. అది నేను ఒక 2 బ్లౌజ్లో కూడా కుట్టుకున్నాను. ఇంక ఇంతకుమించి నాకు పెద్దగా అయితే ఏం రాదు, బట్ చూస్తే మాత్రం నేను కుట్టగలుగుతాను. అంటే ఇప్పుడు యూట్యూబ్లో మనకి మంచి మంచి వీడియోస్ చూపిస్తున్నారు కదా, అట్లా చూసుకుంటూ కూడా నేను తొందరగా నేను నేర్చుకుంటాను. కానీ నాకైతే నా విషయంకి వస్తే బ్లౌజులు అనేవి చాలా సింపుల్గా ఇంకా రౌండ్ నెక్ ఒక 5 ఇంచులు 6 ఇంచులు పొడవు చేతులు అంతే తప్పించి ఇంకా నేను ఎక్కువ డిజైన్స్ అస్సలు నచ్చదు నాకు. అంటే చీర అనేది హెవీగా ఉండాలి, బ్లౌజ్ చాలా సింపుల్గా ఉండాలి. చెప్పాలంటే ఇప్పుడు కొత్త కొత్త వస్తున్నాయి లైక్ ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ వర్క్ ఎంబ్రాయిడరీ ఇట్లాంటివి అస్సలు నచ్చవు నాకైతే, నిజంగా చెప్తున్నా కదా. అంటే ఏదో పెద్ద హెవీ హెవీగా వేసుకుంటారు కానీ అవి ఒక మ్యారేజ్లో వాటికే యూజ్ అయితే నాకు అంత ఒక్కటి చెప్పాలంటే నాకు ఇంతవరకు ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ లేదు. ఒక్కటి నేను కంప్యూటర్ వర్క్ వేయించుకున్నాను, అది ఒక్క బ్లౌజ్. ఇంక ఇంతవరకు అయితే అస్సలు స్టిచ్ చేసుకోలేదు, అది కూడా మా మమ్మీ ఫోర్స్ తోటే నేను ఆ వర్క్ బ్లౌజ్ అయితే వేయించుకున్నాను. తనకి నచ్చితే అట్లాంటి డిజైన్ ఎందుకు ఇప్పుడే ముసలిదాని అయినావా, కొంచెం మంచిగా వేసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడే కదా వేసుకుని, ఇంకా ముందు ముందు అయితే అస్సలు ఎట్లా వేసుకోము, కొంచెం ఏజ్ అవుతూ ఉంటాయి. అంటే నాకు అస్సలు నచ్చదు నిజంగా. ఇంత సింపుల్గా అంటే అంత సింపుల్గా నేను ఒకటి నాకు ఇంకా బాక్స్ కానివ్వండి ఇట్లాంటి అస్సలు నచ్చవు. చూడడానికి మంచిగా ఉండాలి, లుక్ నీట్గా ఉండాలి అని చూస్తాను అంతే. నాకు ఇట్లా ప్రింటెడ్వి వర్క్ కూడా కాదు, ప్రింటెడ్వి బాగా నచ్చుతాయి శారీస్. నేను అందుకే తీసుకుంటే చాలా తక్కువ నేను శారీస్ తీసుకోవడం, డ్రెస్సులే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అందులో నాకు టాప్స్లో అయితే ఇట్లా మంచి అంబ్రెల్లా కటింగ్ ఇట్లాంటివి అయితే చాలా ఇష్టము. నా సెలెక్షన్ మా అమ్మ అయితే అసలు నువ్వు ఇప్పుడు ఈ కాలంలో పుట్టాల్సిందని కాదు, ఒక 100 ఏళ్ళు వెనుక కాలంలో పుట్టాల్సిందని అని అంటుంది మా అమ్మ. అంటే ఆ విధంగా ఉంటాయి అన్నమాట నాకు
నా సెలెక్షన్ అనేది. అందుకే నేను చాలా తక్కువ సెలెక్ట్ చేసుకోవడము. మా మమ్మీ నాకు సెలెక్ట్ చేసి పెడుతుంది శారీస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి. సో నా సెలెక్షన్ అయితే చాలా తక్కువ నేను, ఎందుకంటే కొంచెం వెనుకటి మోడల్ అట్లాంటివి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను నేను. ఏదైనా షాప్కి వెళ్తే నేను పాత స్టాక్ ఏమైనా ఉంటే చూపిస్తారని అడుగుతాను నిజంగా ముందే. అంటే నాకు వర్క్ బాగా హెవీగా ఉండొద్దు, లైట్ వెయిట్గా ఉండాలి. చాలా అసలు నా సెలెక్షన్ చూసి చాలామంది నన్ను అయితే ఎవరు ఇన్వైట్ చేయరు, అంటే ఇట్లా షాపింగ్కి వెళ్దాము అనేసి. బట్ బార్గెన్ అయితే బాగా చేస్తాను నేను, ఎంత తక్కువలో రావాలంటే అంత తక్కువలో అడిగి చూస్తాను అనమాట. బట్ ఏ డ్రెస్కి ఎంత పెట్టాలో నాకు ఐడియా ఉంటుందండి. అంటే ఇప్పుడు వర్క్ ఉన్నాయి అనుకోండి, అవి కొంచెం హెవీగా ఉంటాయి కాబట్టి దానికి ఒక రేట్ అంటే ముందే అనుకుంటా ఈ డ్రెస్కి ఇంత పెట్టాలి, అంటే ఇట్లా ఈ క్లాత్కి ఇంత పెట్టాలి అనేది నాకు బాగా తెలుసు. బార్గెన్ మాత్రం బాగా చేస్తాను నేను, అదొకటి అడ్వాంటేజ్ నాకు. సో ఇంకా హెవీగా అయితే నాకు అస్సలే నచ్చదు. శారీస్ అయితే ఇంకా చాలా తక్కువ, నా మ్యారేజ్ అప్పటివే నాకు ఇప్పుడు దాకున్నాయంటే చూడండి ఇంకా నేను నా వాడకం అనేది ఎలా ఉంటుందో. సో ఇంకా డ్రెస్సులు అయితే తీసుకుంటాను, ఇయర్లీ ఒక రెండు మూడు డ్రెస్సులు అనేది తీసుకుంటాను. ఇంక ఈ లోపు మా పిల్లలు చూడండి, వీళ్ళు అంతా రచ్చ రచ్చ చేసిళ్ళు. ఇక్కడ పిల్లలు, వీళ్ళ పని వీళ్ళదే, నా పని నాదే, అసలు ఇట్లా ఉంటుంది పిల్లలు ఇంట్లో ఉంటే. మా పిల్లలు అయితే మరీ అసలు ఘోరం, ఎక్కడెక్కడో కూర్చొని ఆడతారు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ అయిపోయిన తర్వాత ఇక లంచ్ అయితే చేస్తున్నాను. చూసారు కదా రైస్ ఎంత ఉందో, కర్రీ కూడా అంతే ఉంది క్వాంటిటీ, రెండు ఈక్వల్గానే ఉంటుంది ఎంత తీసుకున్నా కూడా. ఒక బ్లౌజ్ అయితే అయిపోయింది, ఇంకా వీరికి హుక్స్ అండ్ ఇంకా పంపకం అవన్నీ కూడా వేశాను. ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది, ఇంకొకటి ఉంది కొంచెం అట్లా నడుము వాల్చుకున్న తర్వాత మళ్ళీ ఆ బ్లౌజ్ కూడా కంప్లీట్ చేస్తాను. ఆల్మోస్ట్ అయిపోతుంది కూడా నాకు నైట్ వరకు. ఏదైనా పని ఉంటే ఆ పని అయిపోయేదాకా నాకు మనసును పట్టదు. ఇక్కడ హుక్స్ కూడా అండ్ కాజాలు ఇవన్నీ కూడా వేసుకున్నాను. ఇంకా దీంతో అయితే ఈ బ్లౌజ్తో అయితే ఇంకా నాకైతే ఏ పని లేదు. ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ ఇంకోటి ఉంది, అది ప్లెయిన్ అనమాట, సింగిల్ బ్లౌజ్, అదొక్కటి కుట్టేస్తే ఇంకా అయిపోయినట్టే. సో ఇంకా డిన్నర్కి వచ్చేసి ఈరోజు ఒకటే చపాతి అండ్ కర్రీ తోటకూర మార్నింగ్ వండింది, ఇదే అనమాట, చాలా సింపుల్. సో ఇదనమాట నా చిన్న వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దీని బయట కేర్.